క్రెడిట్ స్కోర్. ఈ క్రెడిట్ స్కోర్ అన్నది ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఈ క్రెడిట్ స్కోర్ అన్నది తక్కువ ఉంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. సో క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ని ఫ్రీగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ సిబిల్ రిపోర్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతోపాటు ఆ సిబిల్ రిపోర్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి నా సిబిల్ స్కోర్ని కూడా మీకైతే చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ క్రెడిట్ స్కోర్ అన్నది 300 పాయింట్స్ నుండి 900 పాయింట్స్ వరకు లెక్కించబడుతుంది. మనమే కనుక మన యొక్క ఈఎంఐస్ని బిల్స్ని ఆన్ టైంలో కడుతున్నట్లయితే మన క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కట్టకుండా లేటుగా కడుతున్నా లేకపోతే కట్టడం మానేసినా తగ్గిపోతూ ఉంటుంది. మనమే కనుక బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తే ఈ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే ప్రతి ఒక్క బ్యాంకు లోన్ ఇస్తుంది. 750 కన్నా తక్కువ ఉంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు వద్ద లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకోగానే మన సమాచారాన్ని ఈ బ్యాంక్స్ లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనగా చిన్న చిన్న సంస్థలు వాళ్ళు ఏం చేస్తారంటే మన సమాచారాన్ని వెంటనే క్రెడిట్ బ్యూరోస్కి చెప్పేస్తారు. పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, ఇంత ఈఎంఐ ఇంత లోన్ అని చెప్పేస్తారనమాట. ఆ క్రెడిట్ బ్యూరోస్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, హై మార్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళకి మన సమాచారాన్ని చెప్తాయి ఈ బ్యాంకులు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఈఎంఐ కట్టేశారు చెప్తాయి, కట్టలా అది కూడా చెప్తాయి. దాని ప్రకారంగా వాళ్ళు మన యొక్క సిబిల్ స్కోర్ని పెంచుతూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ స్కోర్ రెండు ఒకటే. ఎక్కువగా బ్యాంకులు లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ చూసేది సిబిల్ స్కోర్ని. సిబిల్ అంటే ఆల్రెడీ చెప్పా, ఇది కూడా క్రెడిట్ బ్యూరో. ఫుల్ ఫామ్ చెప్పాలంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎక్కువగా బ్యాంకులు సిబిల్ స్కోర్ని చూస్తాయి కాబట్టి సో క్రెడిట్ స్కోర్ని సిబిల్ స్కోర్ అని కూడా అంటూ ఉంటారు. అర్థమైందా? సిబిల్ అన్నది క్రెడిట్ బ్యూరో. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మీ యొక్క సిబిల్ స్కోర్ని చూడాలి. ఎలా? నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా ఫ్రీ, ఓకేనా? సిబిల్ స్కోర్ చెక్ అంతే, ఫస్ట్ వన్ అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేసా, డౌన్ గెట్ యువర్ ఫ్రీ సిబిల్ స్కోర్ క్లిక్ అండ్ డౌన్. ఇక్కడ మీరైతే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ అకౌంట్ ఉంటే నాకు ఆల్రెడీ ఉంది, సో లాగిన్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. 765 ఎంత ఉండాలి? 750 ఉండాలి. నాది 765 ఉంది. నేనే కనుక ఏదైనా బ్యాంక్కి వెళ్ళి లోన్కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్ వస్తుంది. అదేవిధంగా మనం రిపోర్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్. ఎంక్వైరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ కావాలి, బ్యాంక్ వెళ్ళి అడుగుతారు, సార్ నాకు వడ్డీ ఎంత, ఎంత ఇస్తారు అని చెప్పి అడుగుతాం. వాళ్ళు అంటారు పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వండి అంటారు, ఇచ్చేస్తాం. వాళ్ళు వెంటనే కొడతారు బ్యాంకులో. దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం. ఒక బ్యాంకు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ మనకి లోన్ ఇచ్చే ముందు మన సిబిల్ స్కోర్ని చూస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం. ఆ హార్డ్ ఎంక్వైరీ జరిగితే మన యొక్క సిబిల్ స్కోర్ తగ్గిపోద్ది. సో అందుకనే ఇష్టం వచ్చినట్టు అప్లై చేయకండి, నిజంగా అవసరం ఉంటే మాత్రమే అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే క్లిక్ చేశా ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్, వీటిల్లో ఎంక్వైరీ చేశా. రీసెంట్గా పర్సనల్ లోన్ కావాల్సి వచ్చి చూసా ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఉందని చెప్పి. సో వీళ్ళు ఏం చేశారంటే కొట్టేసి చూసారనమాట. సో వచ్చేసింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు, బజాజ్ ఫినాన్సు, ఆర్బిఎల్ బ్యాంకు. వీళ్ళు ఏంటంటే కాల్ చేశారు, సార్ కార్డు ఇస్తాం కావాలంటే ఉద్రాబావన్న అయినా కూడా అడిగారు, సార్ ఎంత ఇస్తామని అడిగా, దానికి ఇలా చేశారు. ఎంత ఇస్తామని అడిగినందుకు చూస్తారు నా సిబిల్ స్కోర్. సో అందుకని చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇచ్చే అనమనుకోండి ఇలాగే ఉంటుంది.
సో హార్డ్ ఎంక్వైరీ జరిగినా కూడా మన సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ తగ్గిపోద్ది, గమనించండి. అదేవిధంగా అకౌంట్ ఇన్ఫర్మేషన్, అనగా ఏ బ్యాంకులో మనకైతే లోన్ ఉంది, ఏ బ్యాంకులో మనకైతే క్రెడిట్ కార్డు ఉంది, ఇవన్నీ చూడవచ్చు. చూడండి, ఇన్ని బ్యాంక్స్లో నాకైతే లోన్ ఉంది, బిజినెస్ లోను, క్రెడిట్ కార్డు, కన్జ్యూమర్ లోను, ఇవన్నీ మనమైతే చూడవచ్చు. సో అంతా ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషను, మన నంబర్సు, అడ్రస్సు అంతా వాళ్ళ వద్ద ఉంటుంది. ఒకవేళ మనకి కనుక ఈ సిబిల్ రిపోర్ట్ కావాలంటే ఈ వెబ్సైట్లో డబ్బులు కట్టాలి. అర్థమైందా? క్లిక్ చేసి మనమైతే డబ్బులు కట్టాలి. ఇదంతా వద్దండి, నేను డబ్బులు కట్టను, నాకు ఫ్రీగా కావాలనుకున్నట్లయితే ఇంకొక సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ స్కోర్ చెక్ అని కొట్టండి. కొట్టారా? ఆ సైట్ వచ్చేసి పైసా బజార్, బాగానే ఉంటుంది, చూసుకోవచ్చు, క్లిక్ చేసా. సో ఏ విధంగా చూసుకోవాలి, మన నేము అంతా ఎంటర్ చేయాలన్నమాట. క్లిక్, ఇది నా క్రెడిట్ స్కోర్. ఇక్కడ చూసుకున్నట్లయితే సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ అన్నీ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ బ్యూరోస్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చూస్తూ ఉన్నారు, ఒక దాంట్లో బాగా తక్కువ ఉంది అంటే ఏదో మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ మేబీ ఆ రిపోర్ట్లో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ రిపోర్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ ఇక్కడ డౌన్లోడే రిపోర్ట్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేస్తూ ఉన్నా, ఇది నా క్రెడిట్ రిపోర్ట్, ఇది నా క్రెడిట్ రిపోర్ట్, నేను సిబిల్ వద్ద డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది సిబిల్ రిపోర్ట్. అర్థమైందా? చూడండి, డౌన్, ఇవన్నీ నా లోన్స్, ఈ లోన్స్ని నేనైతే తీసుకున్నా. అది మేబీ బిజినెస్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక బజాజ్ ఫినాన్స్, టీవీ కొన్నాం, అది కూడా వచ్చేస్తుంది, చూస్తున్నారా? ఇంకా డౌన్, ఇవన్నీ ఎంక్వైరీస్, చెప్పాను కదా మీరు బ్యాంక్కి వెళ్ళి సరదాగా అప్లై చేస్తారు, అది కూడా ఎంటర్ అయిపోతుంది. ఇంకా డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రాంగ్ ఎంట్రీస్ ఉంటాయి ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. ఎవరికి? సిబిల్ వాళ్ళకి. ఎలా చేయాలి? ఇంకా కిందకు వస్తూ ఉన్నా, ఇక్కడ వాళ్ళైతే ఒక మెయిల్ ఐడిని మనకైతే ఇస్తారు, ఆ మెయిల్కి మనమైతే సెండ్ చేయాలి మన యొక్క ఇష్యూని. సో ఈమెయిల్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనమైతే ఈమెయిల్ పెట్టవచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కనుక ఆన్ టైంలో రెస్పాండ్ అయితే 3 మంత్స్ లోపే మన సిబిల్ స్కోర్ అప్డేట్ అవుతుంది, మన సిబిల్ రిపోర్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే కరెక్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనమైతే సిబిల్ స్కోర్ని చూసుకోవచ్చు. ఓకేనండి, మాకు సిస్టము, ల్యాప్టాపు ఏం లేవు, మేము మొబైల్లో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? నేను నా మొబైల్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, క్రెడ్ని ఓపెన్ చేస్తున్నా. క్రెడ్లో 641 చూపిస్తుంది, ఇది వేరే క్రెడిట్ బ్యూరో. ఒకవేళ తప్పు ఉంది ఎలా? అసలు రిపోర్ట్ని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ని ఓపెన్ చేసా, అన్నీ మనమైతే చూసుకోవచ్చు. ఏమైనా తప్పు ఉంటే రిపోర్టే ఇష్యూ క్లిక్ చేసా. వీళ్ళైతే చాట్ చేస్తారు, అక్కడైతే మనం మన యొక్క ఇష్యూని చెప్పాలి. ఓకేనా? ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై రిపోర్ట్, ఏమైనా తప్పు ఉంటే అప్పుడు క్లిక్ చేయండి. అడుగుతుంది ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి పర్సనల్ లోన్ నేను తీసుకోలే, నిజంగా తీసుకోలే, క్లిక్ చేసా. క్లిక్ చేసి దిస్ క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ డజంట్ బిలాంగ్స్ టు మీ, క్లిక్. సో మనం చెప్పేసాం మాది కాదురా బాబు చూసుకొని చెప్పి, వాళ్ళు ఏం చేస్తారంటే అంతా చూస్తారన్నమాట. చూసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, సాల్వ్ చేసి వెంటనే అప్డేట్ చేస్తారు. అది రిపోర్ట్లో అప్డేట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, 3 మంత్స్ వరకు టైం పట్టొచ్చు. సో ఈ విధంగా మన యొక్క మొబైల్లో అదేవిధంగా సిస్టంలో చూసుకోవచ్చు. అసలు ఎటువంటి మిస్టేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసి వేరే వాళ్ళ లోన్ మన రిపోర్ట్లో ఎంటర్ అయిపోతుంది. అన్నిటిలోని ఎంటర్ అవుతుందా? నో, ప్రతి ఒక్క క్రెడిట్ బ్యూరోలోని ఎంటర్ అవ్వదు, ఏదో ఒక బ్యూరోలో ఎంటర్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్నీ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని బ్యూరోస్ వద్ద రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్కి వెళ్ళండి. ఏ బ్యాంక్ యొక్క లోన్ అయితే ఎంటర్ అయిందో తప్పుగా, ఆ బ్యాంక్ వెళ్ళి చూడు, సిబిల్ రిపోర్టు, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ ఇవన్నిటిలోని నీ లోన్ లేదు, ఏదో లోను ఎవరిదో, కానీ ఇందులో మాత్రం ఉంది.
సాల్వ్ చేయి అంటే వాడు ఏం చేస్తాడంటే అంత చూస్తాడు బ్యాంక్ వాళ్ళు. చూసి వాళ్ళైతే ఒక క్లారిఫికేషన్ లెటర్ ఇస్తారు, అంటే ఇది అయింది కాదు వేరే వాళ్ళదని చెప్పి ఒక క్లారిఫికేషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని మనమైతే రిపోర్ట్ చేయాలి ఎవరికి, ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ రిపోర్ట్లో తప్పు ఉంటే సిబిల్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ చెప్పా ఏ విధంగా చేయాలో, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి వాళ్ళకి పంపాలి, పంపితే ఖచ్చితంగా చూస్తారన్నమాట. అర్థమైందా? లేకపోతే నాకు బ్యాంక్ వెళ్ళేంత టైం లేదండి అనుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వాళ్ళకైతే పంపాలి, ఈ విధంగా తప్పు ఉంది చూడండి అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేకపోతే బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్, ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ఇష్యూ, ఈ ఇష్యూని చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఏంటంటే ఇంతకుముందే లోన్ ఉంటుంది దాన్ని కట్టేస్తారు క్లియర్, బట్ బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంకు ఆ లోన్ అకౌంట్ని క్లోజ్ చేయడం మర్చిపోతుంది. అలాంటప్పుడు కూడా మేబీ మన సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది, మనం ఏం చేయాలి, ఆ లోన్ అకౌంట్ని క్లియర్ చేయించుకోవాలి. సో అందుకనే ఒకవేళ ఆల్రెడీ కట్టేసినా కూడా చూపిస్తున్నట్లయితే ఆ బ్యాంక్ వెళ్ళి నో డ్యూ సర్టిఫికెట్ని తీసుకోండి. ఆ నో డ్యూ సర్టిఫికెట్ని తీసుకొని మనమైతే రిపోర్ట్ చేయాలి వాళ్ళకి, పంపాలి. అలా పంపినట్లయితే ఓకే క్లియర్ అయిపోయిందని చెప్పి వాళ్ళైతే క్లియర్ చేస్తారు. అదేవిధంగా లోన్ పాతలోనే ఒక 200 or 300 ఛార్జ్ ఉండిపోయింది, అలాగే ఉంది కట్టట్లా, అలాంటప్పుడు కూడా మేబీ తగ్గొచ్చు, దాన్ని కూడా మనమైతే ఆ బ్యాంక్ వెళ్ళి నో డ్యూ సర్టిఫికెట్ని తీసుకొని మనమైతే రిపోర్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చు. ఇది అప్డేట్ కావడానికి 3 months వరకు టైం పడుతుంది. సో ఈ రకంగా మనమైతే చెప్పాలి, చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అప్డేట్ అవ్వడానికి 3 months వరకు టైం పడుతుంది. సో ఈ విధంగా మీకు కనుక క్రెడిట్ స్కోర్ గురించి, సిబిల్ స్కోర్ గురించి, అదేవిధంగా లోన్స్, హోమ్ లోను, పర్సనల్ లోన్ దేని గురించి అయినా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫ్రీడమ్ యాప్ లింక్. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది, సిబిల్ స్కోర్ కోర్స్, PPF కోర్స్, RD కోర్స్, స్టాక్ మార్కెట్ కోర్స్, మ్యూచువల్ ఫండ్స్ కోర్స్. సో కంప్లీట్ గైడెన్స్ మీకైతే ఈ యాప్లో లభిస్తుంది. ఈ విధంగా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారం గురించి, ప్రతి ఒక్క వ్యవసాయం గురించి కోర్స్ ఉంది. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు A to Z నేర్పిస్తారు. మేము డైరెక్ట్గా ఆ బిజినెస్ వద్దకు వెళ్ళి కంప్లీట్గా షూట్ చేస్తాం, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా అమ్మాలి, ఆ మెషినరీని ఎక్కడ కొనాలి అంతా చూపిస్తాం. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా తక్కువ స్థలంలో కొత్తగా వ్యవసాయాన్ని చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళ వద్దకు వెళ్ళి షూట్ చేస్తాం, ఆ రైతర్నే మీకు A to Z నేర్పిస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.